హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో టైం చూడండి, 9:25 అవుతుంది. సో ఇప్పుడు నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మా ఇంట్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారో చూడండి. ప్రస్తుతానికైతే నేను సాయంత్రం నైట్ అయిపోయింది కాబట్టి ఈవినింగే బట్టలు తీసేసి మంచం మీద వేసి ఉంచాను, అవి మడతలు పెట్టాలి. అండ్ మా అబ్బాయి గారేమో చక్కగా చదువుకొని ఇప్పుడు గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు. ప్లీజ్ ప్లీజ్ మమ్మీ అని చెప్పి సరేలే అని చెప్పి కొంచెం సేపు ఎక్స్క్యూజ్ ఇచ్చాను. ఇంకా మా వారు కూడా ఏదో ఆఫీస్కి సంబంధించిన బుక్స్ దివాన్ మీద కూర్చొని చూసుకుంటూ ఉన్నారు. అండ్ మేము తింటాము, తాగడం అన్నీ అయిపోయాక కిచెన్ చూడండి ఇలా ఉంది. నార్మల్గా అయితే ఏ ఇంట్లో అయినా మనము అన్నీ తిని సర్దిన తర్వాత ఇల్లు చూడడానికి బాగుంటుంది, కానీ వంట చేసి భోజనాలు అయిన తర్వాత గందరగోళం ఇలా ఉంది. అండ్ మా వారికి నేను జస్ట్ కరివేపాకు లేదండి, కరివేపాకు టమాటా తెండి అని చెప్తే మిగతా కూరగాయలు కూడా తీసుకొచ్చి కొన్ని సరుకులు కూడా తెప్పించాను. అండ్ ఇక్కడ గ్లౌజెస్ వేసుకుని వర్క్ చేద్దామా అన్నట్టుగా తీసుకొచ్చి గ్లౌజెస్ కూడా పెట్టాను. అండ్ ఇటు పక్క ఆల్రెడీ చపాతీ అది చేయడం వల్ల దాని మీద పడిన దుమ్ము, అదే పిండి అంతా ఉంది, అది క్లీన్ చేయాలి. అండ్ ఇంకా నేను బట్టలు కూడా సాయంత్రం ఆల్రెడీ ఇందాకే తీసాను కదా, కొంచెం ఖాళీ ఉంది కదా, వేసేస్తే అదే ఆరుతూ ఉంటాయి అని చెప్పేసి బట్టలు కూడా కొన్ని ఆల్రెడీ నానపెట్టి ఉంచాను. అండ్ ఈ బట్టలకి నేను ఇంతకుముందు మీకు చూపించాను కదండి, గార్మెట్ మ్యాటిక్ లిక్విడ్ అని, చాలా బాగుంది, మంచిగా మురికిపోతున్నాయి. అండ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉండడంతో పాటుగా మనకి మంచి ఫ్రెష్ స్మెల్ కూడా వస్తున్నాయి అన్నమాట. రియల్గా క్వాలిటీ అయితే చాలా బాగుందండి, మంచి రీజనబుల్ ప్రైస్. మనకి 699 రూపీస్కి 5 లీటర్ క్యాన్ వస్తుంది, అదే బయట వేరే బ్రాండ్ అయితే మనం దాదాపు 1200 పైగా ఖర్చు పెట్టాలి. అంటే సగానికి సగం రేట్లోనే తీసుకోగలుగుతున్నాం. మీకు ఒకవేళ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. సో ఇట్స్ అప్ టు యూ, మీకు మంచి బడ్జెట్లో తీసుకోవాలని అనుకుంటే హ్యాపీగా దాన్ని ప్రిఫర్ చేయండి. నేను యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు ఒక మాట సజెస్ట్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి, మా వారిని నేను గోధుమలు తీసుకొని రండి, చలికాలం కదా. మామూలుగా చలికాలం ఎక్కువగా మేము అంటే రైస్ తినబుద్ధి కానప్పుడు చపాతీని ఇంట్లో పిల్లలైనా మాకైనా ఇష్టం కాబట్టి మనకి సరిపడా చపాతీ పిండి ఉంటే ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు అని చెప్పి ఒక 10 కేజీస్ గోధుమలు తెండి అంటే, నేను గోధుమలు తెమ్మంటే క్వాలిటీ బాగునని చెప్పి మా వారు ఏకంగా పిండే పట్టించుకొని తీసుకొచ్చేసారు. సో అది కొంచెం వేడిగా ఉంటుంది కదా, మనకి ఇంకా అంత పిండి ఏ డబ్బాలో పోయాలా అని ఆలోచించి అలాగే పక్కన పెట్టాను. ఇంకా మీలో కొంతమంది డిష్ వాషర్ ఎలా వేస్తున్నారు అక్క, బాగుందా అని స్టిల్ అడుగుతున్నారు. ఇంతకుముందు నేను డిష్ వాషర్కి సంబంధించిన వీడియోలో చాలా అప్లోడ్ చేస్తే అవే చెప్పేస్తున్నానని మీరు అన్నారని చెప్పి మధ్యలో కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగినారు. నేను ఏ వీడియోలో మీకు చూపించలేదండి, డిష్ వాషర్ అనేది చక్కగా మంచిగా పనిచేస్తుంది. ఇగోండి ఆల్రెడీ ఇవన్నీ కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి ఇందాక మీకంతా మేము తిన్నప్పుడు టేబుల్ మీద గిన్నెలు ప్లేట్లు అన్నీ చూసారు కదండి, సో అవన్నీ కూడా సర్దేశాను. లాస్ట్కి నేను యూస్ చేసే చాపింగ్ బోర్డు కూడా స్టీల్దే కాబట్టి అది కూడా పెట్టేస్తాను. ఇంకా పైన సెక్షన్ అంతా పాలు కాచినవి, పెరుగు తోడు పెట్టుకున్న గిన్నెలు, బాబు స్కూల్కి తీసుకెళ్ళినవి స్నాక్స్ బాక్సు, స్పూన్స్, ఈవెన్ నేను తోమే గిన్నెలు అన్నీ సర్దేటప్పుడు తోమే స్క్రబ్బర్ని కూడా దీంట్లోనే వేసేస్తాను. స్టీల్ స్క్రబ్బర్ కదా, చక్కగా దానికి ఉన్నటువంటి మురికి స్మెల్ అంతా పోయి హైజీనిక్గా తయారవుతుంది. అండ్ ఈవెన్ గ్రీన్ స్క్రబ్బర్ కూడా పెట్టేయచ్చు, కాకపోతే ఇంకా నేను టబ్ క్లీన్ చేయాలి కాబట్టి అది కూడా పెట్టలేదండి. ఈ యొక్క డిష్ వాషర్కి ఏంటంటే మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ పైన మనకి కింద రెండు చోట్ల ఉన్నటువంటి ఫ్యాన్స్ తిరగడానికి అడ్డు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. సో అన్నీ సర్దాక ఒకసారి ఇలాగా మనం తిప్పి చూసుకుంటే ఏ గిన్నెలు తగట్లేదు, అడ్డం లేదు అనుకుంటే మనం ఆన్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో నేను అన్నీ పెట్టేసి ఇంతకుముందు ఏం చేసేదానంటే నైటే అంతా మిషన్ అయిపోయాక తీసేసి బయట పెట్టేదానండి. నాకు అనిపించింది ఏంటంటే మనకి మిషన్ అయిపోయిన తర్వాత కూడా చాలా హాట్గా మంచి స్టీమ్ అనేది ఉంటుంది, దాన్ని అయిపోగానే తీసేసి ఆ స్టీమ్ అంతా వేస్ట్గా పోగొట్టడం ఎందుకు, అది కాసేపు మనకు ఒక అట్లీస్ట్ 1 అవర్ అయినా ఉంటుంది కాబట్టి ఆ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఉన్న స్టీమ్కి కూడా ఏమాత్రం మనకి ఇంకా బ్యాక్టీరియా కానీ ఎక్కడ ఏమి లేకుండా అంత నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో ఎందుకు అని చెప్పేసి నేను ఇంకా ఆ తర్వాత నుంచి అయితే అయిపోయినాక మూత అయితే తీయట్లేదండి, ఓపెన్ చేయకుండా క్లోజ్డ్గానే ఉంచేస్తున్నాను. కొంచెం కొన్ని ప్లేట్స్ మీద మచ్చల్లాగా కనిపిస్తున్నాయి, సో అదొక్క ప్రాబ్లం తప్ప నాకు క్లీనింగ్ వైజ్గా అయితే ఐఎమ్ 100% హ్యాపీ అండి. మీరు చూసినట్టయితే నేను ఏవో కొన్ని మాత్రం పెట్టలేదు, పిల్లలకి పంపించే వాటి దగ్గర నుంచి ఇంట్లో నేను వంట చేసుకున్న పాత్రల దగ్గర నుంచి తిన్న ప్లేట్ల దగ్గర నుంచి ఈవెన్ మేము రీసెంట్గా తీసుకున్న టప్పర్వేర్ బాటిల్స్ కూడా దాంట్లోనే పెట్టేస్తున్నాను. ఎక్కువ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నేను ఆన్ చేయగానే టర్బో ఆన్ అవుతుందండి, 1 అవర్ 47 మినిట్స్ చూపిస్తుంది. నేను ఎక్స్ట్రా డ్రై ఉన్న ఆప్షన్ తీసేస్తే 1 అవర్ 7 మినిట్స్ చూపిస్తుంది.
స్టార్ట్ బటన్ నొక్కేస్తాను అంతే. ఇక్కడ స్టార్ట్ నొక్కి అక్కడ ఎక్స్ట్రా డ్రై తీసేసి స్టార్ట్ అని చెప్పేసి అదే పవర్ ఆన్ చేసి ఎక్స్ట్రా డ్రై ఆప్షన్ తీసేసి పవర్ ఆన్ చేస్తాను. నేను స్విచ్ చేశాక చేసే ఈ 3 ఆప్షన్స్ అండి. ఇంకా మిగతా ఏవేవో ఉన్నాయి కానీ వాటి జోలికి అన్నిటికీ ఇంతవరకు అయితే వెళ్ళలేదు. సో అలా ఆన్ చేసేసి ఇక క్లోజ్ చేసేస్తే నా పనులు నేను చేసుకుంటూ ఉంటే నాతో పాటు అవి కూడా కరెక్ట్గా పనిచేస్తూ ఉంటాయన్నమాట. మనం ఏంటంటే పని చేసుకునేటప్పుడు ఒక హెల్పర్ లాగా ఎవరైనా మనకి అమ్మో లేదంటే మన ఇంట్లో ఎవరైనా మన పిల్లలు హెల్ప్ చేస్తుంటే మనకి ఎంత సహాయం చేసినట్టు అనిపిస్తుంది. సో నాకు అట్లా అనిపించింది. ఇప్పుడు చిన్న 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 చిన్నవన్నీ అలా 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 కడిగేసి పెట్టేయలేము కదండి. చాలా డీప్ క్లీన్ అంటే వాటికి ఉన్న అంచులతో సహా రకరకాల స్క్రబ్బర్లు రకరకాల బ్రష్లు యూస్ చేసి క్లీన్ చేస్తూ ఉంటాను. సో దానివల్ల నేను నా వంతుగా కడుక్కుంటే ఆల్మోస్ట్ 45 నిమిషాలు ఈజీగా పడుతుందండి. అవంతా కూడా క్లీన్ చేసాక అక్కడ తీసేసి కౌంటర్ అంతా క్లీన్ చేసి నీట్గా తుడిచేసి స్టవ్ అంతా శుభ్రం చేసేసి అప్పుడు నేను కడిగిన గిన్నెలను అక్కడ పెడితే నాకు అప్పుడు ప్రశాంతంగా ఉండేది. ఇంకా అవి మళ్ళీ డ్రై అయి ఉండవు, అవన్నీ తుడిచాక సర్దుకోవడం మనకు పెద్ద పని. కానీ దీన్ని తీసుకున్నాక నాకేంటంటే మనకు అన్ని కడిగి ఆల్మోస్ట్ ఏదో కొన్ని వాటికి తడి ఉండేది కానీ మ్యాక్సిమం అన్నిటికి కూడా ఆరిపోయి ఉంటాయి కాబట్టి అలా తీసేసి ఇలా పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వాడుకోవచ్చు. పిల్లల బాటిల్స్కి కానీ బాక్సులకి కానీ నాకు ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే రియల్లీ మన సబ్స్క్రైబర్స్లో కొందరు అడిగారు కాబట్టి మళ్ళీ మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇంకా మీరు చూసుంటే ఇందాక ఆల్రెడీ బట్టలు వాషింగ్ మిషన్లో నానపెట్టి ఉంచాను అండ్ డిష్ వాషర్ కంటిన్యూ అవుతుంది. ఈ ఇది వేశాక ఒక 10 నిమిషాలు అట్లా అవి నానాక బట్టలు కూడా ఆన్ చేస్తాను కాబట్టి ఒకేసారి నేను ఇంట్లో అన్ని పనులు చేసేసుకున్న తర్వాత నాకు ఆ అయిపోయినటువంటి బట్టలు బాల్కనీలో ఆరేసేసి గిన్నెలు మాత్రం నేను మూత ఓపెన్ చేయకుండా అలాగే ఉంచేస్తున్నాను. తీసి బయట పెడితే ఏంటంటే ఏమైనా చిన్న చిన్న పురుగులు కాక్రోచ్లు అలా మనం నైట్ టైం బయట పెట్టిన వాటి మీద తిరుగుతున్నాయని చెప్పి ఇంకా వాటిని కూడా మూత తీయకుండా ఉదయం లేచిన తర్వాతే ఓపెన్ చేసి గిన్నెలు అయితే సర్దుకుంటున్నాను. సో ఎంత మనకి బర్డెన్ ఫ్రీ అనిపిస్తుందంటే ఇంకా తెల్లారు లేచాక ఈ గిన్నె లేదు ఈ గరిట లేదు ఈ మూత దొరకలేదు అనే మాట లేకుండా అన్నీ మనం కడిగేసి ఉంటాం కాబట్టి చాపింగ్ బోర్డుతో సహా నీట్గా క్లీన్గా ఉంటాయి. సో నెక్స్ట్ డే నా మార్నింగ్ వంట స్టార్ట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే కూరగాయలు నేనేవో కొంచెం కరివేపాకు అయిపోయిందండి టమాటాలు తీసుకున్నానంటే ఈయన దోసకాయలు బెండకాయలు దొండకాయలు అన్నీ వేసుకొచ్చారనమాట. సరే అని చెప్పేసి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కానీ ఆయన తెలియకుండా అవి కూడా తీసుకొచ్చేసారు. సరేలే అని చెప్పేసి వాటన్నింటిని సర్దిన తర్వాత కరివేపాకు అంతా గ్రేడింగ్ చేసుకుంటున్నానండి. కొంచెమేమో ముదురాకులాగా అంటే మనకి నిల్వ ఉండేలాగా ఉంది, కొంతేమో మరీ లేతగా ఉన్నాయి, కొన్నేమో పిచ్చి పిచ్చిగా ఉన్నాయన్నమాట. సరే అని చెప్పేసి కొంచెం మనకి నిల్వ ఉండే లాంటి కరివేపాకు అడుగును పెట్టి కాస్త లేతగా ఉన్నది పైన పెట్టుకుంటాను. అప్పుడు మనం వాటిని త్వరగా యూస్ చేసేస్తే మనకి వాడిపోయినట్టుగా అయిపోవు కాబట్టి అలా చేసి కొద్దిగా అటు ఇటుగా ఉన్న కరివేపాకు అంతా కూడా తీసి పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే అవి మనం కూరలో వేసుకోవడానికి పనికిరాదు కానీ మనం హెయిర్ ప్యాక్స్కి అట్లాగా యూస్ చేసుకోవచ్చు. సో అలా ఉన్నది తీసేసి ఇంకో ప్లేట్లో పెట్టి అక్కడ పెట్టేశాను. సో ఈ విధంగా కూరగాయలంతా సర్ది కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచేసి డైనింగ్ టేబుల్ కౌంటర్ అంతా కూడా శుభ్రం చేశాక ఫైనల్గా స్టవ్ దగ్గరకు వచ్చి క్లీన్ చేసేస్తానండి. స్టవ్ కూడా తుడిచేసి వేసుకున్న తర్వాత చివరిగా ఇంకా నేను గిన్నెలు ఆల్రెడీ మనకి డిష్ వాషర్లో వేసేటప్పుడు కొంచెం నీళ్లు పట్టుకొని నేను టబ్లోనే క్లీన్ చేసుకుంటే అందులో పెట్టేస్తానమాట. అంటే సింక్ కింద క్లీన్ చేయడము అలాగైతే ఏం చేయనండి, ఇంతకుముందు నేను చూసిన వీడియోస్లో వాళ్ళైతే వాళ్ళు కొంచెం వాటర్ కింద క్లీన్ చేస్తూ పెట్టడం చూశాను. నేనైతే అంత రిస్క్ అయితే ఏం తీసుకోను, కొన్ని వాటర్ తీసుకొని టబ్లోనే ఉన్న గిన్నెల మీద నానపెట్టేసేసి ఆ కొంచెం నీళ్లతోటి స్క్రబ్బర్ని తడుపుకుంటా స్క్రబ్ చేసేసి ఎంగిల్ లేకుండా చూసేసి అందులో సర్దేస్తాను. మీకు ఆల్రెడీ అందుకని క్లియర్గా నేను ఎలా పెట్టాను అనేది కూడా చూపించేశాను. కాకపోతే కొంచెం ఆ నూనె అదంతా ఎంగిల్ దీంట్లో పడి ఉంటుంది కదా, లాస్ట్గా ఈ టబ్ కూడా క్లీన్ చేసేసి బయట పెట్టేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ డే ఉదయం టిఫిన్ దగ్గర నుంచి వచ్చిన గిన్నెలన్నీ కూడా కిచెన్లో సింక్లో కానీ ఎక్కడ పక్కన అక్కడెక్కడ లేకుండా అన్నిటినీ బయట పెట్టేస్తాను. సో మనకి కిచెన్ స్మెల్ అనేది రాదు, ఎంగిల్ గిన్నెలు ఉన్నాయని ఇబ్బంది ఉండదు. మనకు అలాగేదో ఒక పక్కన బాల్కనీలో ఉంటుంది కాబట్టి మళ్ళీ నైట్ టైంకి అవసరం అవుతుంది నాకు మళ్ళీ ఈ టబ్బు. ఈ పనులన్నీ చేసుకుంటున్నా మా అబ్బాయి డైరీ సైన్ మర్చిపోతాడని చెప్పేసి వచ్చి పెట్టించుకున్నాడు. ఈ మధ్య మధ్యలో ఏవోటి అడిగి సతాయిస్తాను ఉంటాడండి, వాడు ఏదో అడుగుతున్నాడు నన్ను, నేను అది కాదు ఇది కాదని చెప్పి పంపించేశాను. ఇవన్నీ కామనే చిన్నప్పటి నుంచి ఇలా సతాయిస్తూనే ఉంటాడు నన్ను. ఇంకా ఈ పాప నాకు అన్నిటికీ తుడిచి తుడిచి నా స్పాంజ్ వైపు చూడండి ఎట్లయిపోయిందో. కానీ అవి అంత పాతగా అయిపోయినా కూడా చక్కగా పనిచేస్తాయండి, మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి. కానీ ఇవి యూస్ చేయడం స్టార్ట్ చేసి నా క్లీనింగ్ ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా ఈజీగా ఉంటుంది. మనకి కిచెన్లో కౌంటర్ మీద వైపర్ అట్లాగా మిగతా చోట్ల నాకు
స్పాంజ్ వైప్ అనేది అంత బాగా పనిచేస్తుంది. అండ్ ఈవెన్ మీకు ఒకటి చెప్పాలండి, వైపర్ని కూడా నేను డిష్ వాషర్లో వేసేసాను. అంటే రోజు దీని మీద ఇట్లా గీరుతూ ఉంటాం కదా, గుర్తున్న రోజు ఏం చేస్తానంటే కొంచెం ఖాళీ ఉంటే దానిపైన ఈ వైపర్ కూడా పెట్టేస్తాను అనమాట. పెడితే అది కూడా నీట్గా స్టెరిలైజ్ అయిపోయి బయటకు వస్తుంది. సో ఇంకా కొంచెం కౌంటర్ ఒక్కటి ఉంది, ఇది కూడా క్లీన్ చేసేస్తే మనకి కిచెన్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇంకా పైన కింద అన్నీ నెట్టేసినవన్నీ కూడా తీసేసి డస్ట్బిన్లో వేసి చివరిగా పెట్టేది డస్ట్బిన్ బయట పెట్టేస్తాం. మాకు నైట్ బయట పెట్టేస్తే ఆ మార్నింగ్ టైంలో వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు వాచ్మెన్. కాబట్టి నైట్ టైం అంతా ఈ విధంగా వైండప్ చేసేసుకున్నాం అనుకోండి, కిచెన్లో నీట్గా ఉంటుంది. అండ్ గిన్నెలు మామూలుగా కడుగునే వాళ్ళమైతే నైట్ టైమే కడిగేసేసి పెట్టుకుంటే మీరు తెల్లారలేచాక టీ పెట్టుకోవాలన్నా, పిల్లలకి వెంటనే వంట చేయాలన్నా, మనం బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా చాలా అంటే చాలా పీస్ఫుల్గా మంచిగా వర్క్ చేసుకోవచ్చు. సో ఒక మంచి మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి చాలా రోజుల తర్వాత నా రొటీన్ చూపించాను. అండ్ ఈవెన్ కొన్ని మంచి మంచి టిప్స్ షేర్ చేసినా కూడా మన బ్లాగ్స్లో చూసినందుకు అవి మీరు చూడట్లేదు. ఇక అది మీ ఇష్టం, నేనైతే ఏం చేయలేను. నా వరకైతే నేను ఏ వీడియో షేర్ చేసినా అది ఏదో ఒక రూపంలో మీకు హెల్ప్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తుంటాను. బట్ మీరు కొన్ని బ్లాగ్స్ అయితే చూస్తారు, కొన్ని టిప్స్ అయితే చూడరు. సో కొన్ని మంచి మంచి కంటెంట్ అప్లోడ్ చేసినప్పుడు అవి కూడా మీరు చూస్తే బాగుంటుంది అనేది ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను మీకు. ఇంకా ఇదంతా అయిపోయాక మన స్వప్నాస్ కిచెన్లో నేను రీసెంట్ టైమ్స్లో మీకు చెప్పలేదు కానీ ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేశానండి. అండ్ అసలు వంట చేయడం రాని వాళ్ళ కోసం బేసిక్స్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి, నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా లింక్ పెడుతూ ఉంటాను. సో ఇట్స్ అప్ టు యూ, మీకు నచ్చి చూడాలి అని అనుకుంటే, లేదు మీ పిల్లలు అంటే టు బీ ఫ్రాంక్ మా పాప అయినా సరే ఫ్యూచర్లో ఎప్పుడైనా తెలుసుకోవాలంటే తనకు కూడా నేను ఒక మంచి వీడియోస్ షేర్ చేసినట్టు ఉండాలి అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఎందుకంటే తను ఇప్పుడు ఆల్రెడీ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఇంకా 2 ఇయర్స్ తర్వాత తనకు కూడా తను సెల్ఫ్గా ఉండాలి అంటే అన్నీ నేర్చుకోవడం అవసరం కదా. సో అందుకని చెప్పేసి మా అమ్మాయికైనా హెల్ప్ అవుతుంది, మా అమ్మాయిలాగా చూసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఈ సిరీస్, వ్యూస్ అయితే ఎక్కువేం రావట్లేదండి వాటితో సంబంధం లేకుండా, ఒక మంచి వీడియో సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ చూసారా, మీతో మాట్లాడుతూనే నేను గ్రేడింగ్ చేసిన హెయిర్ ప్యాక్ కోసం ఉన్న కరివేపాకు పక్కన పెట్టేసి కంప్లీట్గా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి రెడీ అయిపోయే టైంకి ఇంకా స్టిల్ నా డిష్ వాషర్ ఇంకా 40 నిమిషాలు టైం ఉంది. అండ్ కొంచెం వాషింగ్ మిషన్ కూడా అవ్వాల్సింది ఉంది, ఈ టైంలోనే ప్యూరిఫైయర్ కూడా ఆన్ చేసేస్తాను. కాబట్టి నాకు పొద్దునే లేవగానే వాటరు మనం తాగడానికైనా నింపుకోవడానికైనా ఒక్కొక్కసారి అనుకోకుండా సడన్గా ఏఅవుట్ అవుతూ ఉంటాయి మోటార్ ప్రాబ్లమ్స్, కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మనకి నీళ్లు తాగడానికి ఇబ్బంది లేకుండా వాటర్ కూడా ఫిల్ చేసేసి ఉంచుకుంటాను. సో జస్ట్ మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను నేను ఏ లిక్విడ్ యూజ్ చేస్తున్నాను అనేది, గార్మెట్ మ్యాటిక్ లిక్విడ్ అనమాట. సో ఇట్లా ఆలోచించుకొని సింపుల్గా చేసుకుంటే మనకి ఇంట్లో పనులు అనేవి ఏం పెద్ద బోర్ అనిపించవండి. మన ఇంట్లో పని మనం టైమింగ్స్ని బట్టి మనం ఆలోచించుకుని చేసుకోవచ్చు. నేనే ఇంత ఎక్కువ ఎక్స్ట్రా పని నైట్ టైం ఎందుకు చేస్తానంటే ఉదయం అంతా మీకు చెప్పినట్టుగా నా సెకండ్ ఛానల్ కోసం కూడా వర్క్ చేస్తున్నాను, కాబట్టి కొంచెం బిజీగా ఉండడం వల్ల నా ఎక్స్ట్రా మోస్ట్ ఆఫ్ ద వర్క్ అంతా కూడా నైట్ టైం చేస్తుంటాను. అండ్ ఫైనల్గా మన డిష్ వాషర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కానీ తీస్తే ఎంత ఆవిరి వస్తుందంటే నాకు ఫస్ట్లో చాలా హ్యాపీ అనిపించేది అది ఎలా చూడడానికి, కానీ నాకు తర్వాత అనిపించింది ఇంత ఆవిరి ఎందుకు వేస్ట్ చేయాలి, అందులో గిన్నెలు ఉంటే ఇంకా మంచిగా స్టెరిలైజ్ అవుతాయి కదా అని చెప్పేసి తీయడం అయితే స్టాప్ చేసేసాను. అంతేనండి ఇవాళ సింపుల్ బ్లాగ్, హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. చక్కగా మీకు నచ్చిందా లేదా అనేది మీ యొక్క లైక్ ద్వారా నాకు తెలియజేయండి. వీడియో నచ్చితే అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఆల్మోస్ట్ 9:10 దాటిపోయింది టైం, ఇంకా ఇట్స్ టైమ్ టు సే బాయ్.